దేవుని పిల్లలైన మీతో ఒక మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. లోకంలో నుంచి వేరు చేయబడి దేవుని చేత పిలువబడి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మతో అభిషేకించబడి సేవా పరిచర్య జరిగిస్తున్నటువంటి సేవకులు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. మీ స్థానిక సంఘాలను నడిపిస్తున్నటువంటి దైవజనులు కూడా దేవుని చేత అభిషేకించబడిన వారే. మీ సేవకులను గౌరవించండి, మీ సేవకులను అభిమానించండి, మీ సేవకుల కోసం మీరు కూడా ప్రార్థించండి, వారి కష్ట సుఖాల్లో మీరు కూడా పాల్పంచుకోండి, వారితో పాటు కలిసి సేవా పరిచర్యలో మీరు కూడా ముందడుగు వేయండి. మీ సంఘంలో ఏ పరిచర్య ఉన్నా మీ సేవకులకు మీరు అండగా నిలవబడండి, తప్పులేదు. కానీ సేవకులను దేవుణ్ణి చేసి దయచేసి ఆరాధించకండి, సేవకుణ్ణే దేవుడిగా మాత్రం భావించకండి. పాస్టర్స్ ఏది చెబితే అదే సత్యం అని నమ్మే అమాయకత్వం నుంచి దయచేసి బయటికి రండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువు గురించి రాసినటువంటి మాటలను మీరు ప్రమాణ వాక్యాలుగా తీసుకోండి. ఈరోజు చాలామంది, చాలా సంఘాలలో బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువును కూడా పక్కకు నెట్టి వాళ్ళ సేవకులనే దేవుళ్ళగా ఆరాధిస్తున్నారు. అది మీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుందేమో. మీ పాస్టర్ గారికి ఆత్మవరాలు ఉండొచ్చు, మీ పాస్టర్ గారు అద్భుతంగా పాటలు పాడుతూ ఉండొచ్చు, మీ పాస్టర్ గారికి గొప్ప గొప్ప ప్రత్యక్షతలు ఉండొచ్చు, మీ పాస్టర్ గారికి దేవునితో మాట్లాడే గొప్ప వరమే ఉండొచ్చు. కానీ పాస్టర్ గారు ఏ రోజు కూడా దేవుడు కాడు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే దక్కాల్సిన మహిమను మీ పాస్టర్ గారికి ఆపాదించాలని మాత్రం ప్రయత్నించకండి. యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే దక్కాల్సినటువంటి ఆరాధనను మీ పాస్టర్ గారికి చేయకండి. మీరు యేసుక్రీస్తు ప్రభువు రక్తం చేత కొనబడ్డవారు. యేసుక్రీస్తు ప్రభువు మీకోసం ప్రాణమిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు మీకోసం కొరడా దెబ్బలు భరించారు, మీకోసం సిలువను మోశారు, మీకోసం నరకయాతన అనుభవించారు, మీకోసం మరణించి తిరిగి లేచింది యేసుక్రీస్తు ప్రభువు, పాస్టర్ గారు కాదు. యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానాన్ని ఎవరు వారి సేవకులకు ఇచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది. దయచేసి సేవకుల కోసం కొట్టుకోవడం ఆపండి. సినీ హీరోలకు, రాజకీయ నాయకులకు అభిమాన సంఘాలు ఉంటాయి. ఆ అభిమాన సంఘాల వాళ్ళు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పని, మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్పని రోడ్ల మీద అవసరమైతే ధర్నాలు చేస్తారు, జెండాలు పట్టుకొని ఊరూరు తిరుగుతారు, అవసరమైతే బట్టలు చించుకోవడానికి కూడా సిద్ధపడతారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. లోకంలో ఉన్నటువంటి అభిమాన సంఘాలను మీరు చూసి పాస్టర్స్ కి అభిమాన సంఘాలు ఏర్పాటు చేయకండి దయచేసి. ఈరోజు పాస్టర్స్ కాదు అనుచరులు ఉండాల్సింది, యేసుక్రీస్తు ప్రభువుకు అనుచరులు ఉండాలి. ఈరోజు మీరు వెంబడించాల్సింది యేసుక్రీస్తు ప్రభువును. 2000 సంవత్సరాల క్రితం అపోస్తలైనటువంటి పౌలు పరిచర్య జరిగిస్తున్నటువంటి కాలంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితే ఆ రోజు కూడా సంఘంలో ఎదురైతే కొంతమంది మేము పౌలు వారము, మేము అపోల్లో వారము, మేము పేతురు వారము అని సంఘము వారిలో వారే అపోస్తులను బట్టి విడిపోయి గొడవలు పెట్టుకునే పరిస్థితులు వస్తే అపోస్తులైన పౌలు వారిని గద్దించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. పౌలు ఎవరు అని అడిగాడైన, అపోల్లో ఎవరు అని అడిగాడైన, పేతురు ఎవరు అని అడిగాడైన, మేమందరం యేసుక్రీస్తుకు పరిచారకులం కాదా అని అడిగాడైన, మీరు క్రీస్తును వెంబడించండి అని చెప్పాడైన. ఈరోజు మీ దైవజండు కోసం, మీ దైవజండు యొక్క
గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మీ దైవజనుని జనాలందరిలో గొప్పవాణ్ణి చేయడం కోసం మిగిలిన దైవజనులను కించపరిచేలాగా మాట్లాడకండి దయచేసి. అది ఏమాత్రం క్షేమకరమైన విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నాకంటే ఎక్కువగా ఎవరైనా తన తల్లినైనా తన తండ్రినైనా తన అక్క చెల్లెళ్ళనైనా అన్నదమ్ములనైనా ఎవరిని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు సేవకుడికి ఇస్తున్నటువంటి విలువ యేసుక్రీస్తు ప్రభుకు ఇవ్వవా? నువ్వు సేవకుడికి ఇస్తున్నటువంటి మర్యాద యేసుక్రీస్తు ప్రభుకు ఇవ్వవా? నువ్వు సేవకుని మాటకు లోబడడానికి సిద్ధంగా ఉంటావు, యేసుక్రీస్తు ప్రభు మాటకు నువ్వు లోబడవా? నీకోసం చనిపోయింది నీ సేవకుడా? నీకోసం రక్తం కార్చింది నీ సేవకుడా? నీకోసం ప్రాణాలిచ్చింది నీ సేవకుడా? యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే దక్కాల్సిన ఆ మహిమని గౌరవాన్ని మర్యాదని నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు? చాలా మంది అంటున్నారు, లేదండి మేము మా పాస్టర్ గారిని పూజించట్లేదు, కేవలం గౌరవిస్తున్నాము అని. మంచిది, గౌరవించండి. గౌరవానికి పూజకి ఉండే తేడా ఏంటో మీరు అర్థం చేసుకుంటారని ఈ మాట చెప్తున్నాను. గౌరవించినటువంటి వ్యక్తిని ప్రేమిస్తాం, కానీ పూజించే వ్యక్తి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాం. దయచేసి ఎప్పటికైనా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ పాస్టర్స్ కోసం కొట్టుకోవడం ఆపండి. ఒక పాస్టర్ని ఎవరో విమర్శించారని, ఒక పాస్టర్ని ఎవరో తప్పుగా మాట్లాడారని, మా పాస్టర్ గురించి పలానా వ్యక్తి చులకనగా మాట్లాడారని నోటికొచ్చినట్లుగా బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభుని అవమానించలేదా ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువుని తిండిపోతున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని త్రాగుబోతున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని దయ్యాలు పట్టిన వాడన్నారు, యేసుక్రీస్తు ప్రభువుని పిచ్చివాడన్నారు, యేసుక్రీస్తు ప్రభువుని ఇదిగో సుంకరులకు పాపులకు స్నేహితుడు అన్నారు, నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. మత పెద్దలే యేసుక్రీస్తు ప్రభు ప్రాణాలు తీశారు. ఈ విషయం మీకు తెలియదా? ఈ విషయం మీకు తెలియదా? నేనైనా మీ సేవకుడైనా యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడా? సేవాపరచనలో ఉన్నటువంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా నిందలు పడతాయి, సేవాపరచనలో ఉన్నటువంటి వ్యక్తుల మీద తప్పనిసరిగా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, సేవాపరచనలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వారి తప్పు ఏమీ లేకపోయినా కొన్ని సందర్భాల్లో పడరాని పాటలు పడతారు. మీకు తెలియదా ఆ విషయం? నా సేవకులను ఎవరైనా ఏదైనా అంటే మీరు కత్తులు పట్టుకొని వాళ్ళ మీద పడండి అని క్రీస్తు మీకు చెప్పారా? క్రీస్తు నిమిత్తమై నింద అనుభవించడం అది మాకు భాగ్యం, మాకు ధన్యత అది. అయినా నేను మీతో మరొక మాట చెప్తున్నాను, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని చెబితే వెంటనే తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చడానికి మీరెవరు, తీర్పు తీర్చకూడదని మీకు తెలియదా అని అంటున్నారు చాలా మంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి 66 పుస్తకాల్లో ఉన్న పరిశుద్ధాత్మ లేఖనాలు 4 ప్రత్యేకమైనటువంటి పనుల కోసం రాయబడ్డాయని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఈ లేఖనము ఉపదేశించడానికి మాత్రమే కాదు, ఈ లేఖనము గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి కూడా రాయబడింది. అవును, మనిషిని లోకంలో నుంచి వేరు చేయడానికి ఈ లేఖనానికి ఎంత శక్తి ఉందో. ఒక మనిషి సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అది ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పే అధికారము అందరికీ ఉంటుంది. మీ ఇంటికే ఒక సేవకుడైనటువంటి నేను మందు తాగి వచ్చాను అనుకోండి, పాస్టర్ గారు మీరు మందు తాగడం తప్పు అని నాతో చెబుతారండి, అది తీర్పు తీర్చడం అవుతుందా? మీరు ఇలా మందు తాగడం పద్ధతి కాదు అని మీరు నాకు బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తారు, అది తీర్పు తీర్చడం అవుతుందా? నేను మళ్ళీ మందు తాగాను అనుకోండి, మీరు చేస్తుంది తప్పు అని అవసరమైతే మీరు నన్ను గద్దిస్తారు. ఒకవేళ మందు తాగి నేను కానీ మందిరంలోకి వస్తే ఇదిగో నన్ను మీరు ఖండిస్తారు కూడా, ఇది తప్పు అని. అది తీర్పు తీర్చడం కాదు. లేఖన ప్రకారంగా విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు అది తప్పు అని ఖండించాలి, వాళ్ళు అదే తప్పును కంటిన్యూ చేస్తే వారిని గద్దించాలి, వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఖండించాలి. ఒక విశ్వాస తప్పు చేయడం వల్ల ఆ విశ్వాసకే నష్టం, కానీ ఒక సేవకుడు కానీ వాక్యాన్ని కానీ వక్రీకరించి చెబితే ఆ సేవకుడు చెబుతున్నటువంటి వాక్యాన్ని విన్న అనేక మంది అదే నిజమని నమ్ముతారు, కాబట్టి అనేక మంది నాశనం వైపుకు వెళ్తారు. వాక్యాన్ని వక్రీకరించిన సేవకుడు ఎవరైనా, వాక్యాన్ని అడ్డు పెట్టుకుని తప్పుగా ప్రవర్తిస్తున్న ఏ సేవకుడైనా అది తప్పు అని చెప్పే హక్కు ప్రతి విశ్వాసకే ఉంది. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, సేవకులను భుజాల మీద పల్లకిలు పోయడం మానండి. దయచేసి మీ పాస్టర్స్ కోసం ప్రార్థన చేయండి, సంఘ పరిచర్య కోసం ప్రార్థన చేయండి,
ఎవరైనా ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు అది నిజమా కాదా అని ఆలోచించండి. అంతేగాని గుడ్డేతో చేలో పడ్డట్లుగా వెంటనే ఒక నలుగురిని పోగేసుకుని ఆ వ్యక్తి మీద పడకండి. అది ఏమాత్రం క్షేమకరం కాదు. క్రీస్తును మాత్రమే ఆరాధించండి, క్రీస్తును మాత్రమే పూజించండి, క్రీస్తుకు మాత్రమే మీ జీవితాల్లో మీ హృదయాన్ని ఇవ్వండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దయచేసి అభిమాన సంఘాలు హీరోల కోసం కొట్టుకున్నట్లుగా పాస్టర్స్ కోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొట్టుకోవడాన్ని ఆపండి. దయచేసి క్రైస్తవ్యాన్ని నవల పాలు చేయకండి.